లెట్ అస్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ దిస్ మార్నింగ్. ఈనాటి ధ్యానాంశము ది లార్డ్ నీడ్స్ ప్రభువు నాకు కావలసినవి అనేటటువంటి అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నూతన బంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 21:3 చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21:3. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ఇక్కడ ఈ సన్నివేశము 4 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంటా ఉంది. దీని వెనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవచనం జకర్యా గ్రంథము 9:9 కూడా ఈ భక్తుడైనటువంటి మత్తయి దాన్ని లింక్ చేస్తూ రాస్తున్నాడు. ఆ మాటను 5వ వచనంలో చూద్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఓల్డ్ టెస్టమెంట్ని ఒక భాగంగా న్యూ టెస్టమెంట్ని ఒక భాగంగా చూడడం మాత్రమే కాకుండా రెండిటిని కలిసి చదివి అర్థం చేసుకుని వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంతరార్థాన్ని మరి మన మనసులోనికి మళ్ళించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కారణం ఏమనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి పంపబడినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచడం మాత్రమే కాకుండా దూరమైపోయినటువంటి మానవుని మరలా దగ్గర చేసుకుని వాళ్ళకి నూతన జన్మనిస్తూ నిత్యరాజ్యంలో వారికి స్థానం ఇవ్వాలనేటటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటా ఉంది. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం గమనించినప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడేటటువంటి వారు, యాజకుల ద్వారా మాట్లాడేటటువంటి వారు, సందేశం ఇచ్చేటటువంటి వారు. కానీ పాత నిబంధనలో ఆయన్ని నేరుగా కలుసుకునేటటువంటి అనుభవాలు మనకు కనబడవు. వారు చేసేటటువంటి విజ్ఞాపనలు యాజకునితో చెప్తే యాజకుడు వెళ్ళి ప్రార్థనలు చేసేటటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆవిర్భావం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా జన్మించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏదైతే ముందుగా వ్రాయబడిందిగా ఉందో దాని యొక్క నెరవేర్పులో భాగంగా మరి ఆయన ఈ లోకంలోనికి పంపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించి ఆ తరువాత పాత నిబంధన గ్రంథములో బలి అర్పణలు అనేటటువంటివి కనబడతా ఉంటా ఉంటాయి. ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతని తప్పు యొక్క ప్రాయశ్చిత్తార్థమై మరి కొన్ని బలులు అర్పించేటటువంటి వారు. ఆ బలులు అర్పించడం వల్ల ఆ రక్తం చిందించడం వలన ఆ వ్యక్తికి పాపము నుండి పరిహారం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసేటటువంటి ఒక సత్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి పంపించిన తర్వాత ఇంకా బలుల యొక్క ప్రస్తావన లేకుండా ఆయన ఒకసారి సిలువ మరణాన్ని అనుభవించడం వల్ల, ఆయన ఒకేసారి సిలువలో రక్తం చిందించడం వల్ల ఆ చిందించబడినటువంటి రక్తము మనకు విడుదల విమోచన కలిగిస్తుందని లేఖనం మనకు సూచిస్తుంటా ఉంది. ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లింక్. దీనిలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటిది మట్లాదివారం సందర్భంగా చిన్నపిల్లలకి ఆ ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు మరి పొద్దున్నే డెకరేట్ చేసుకుని కొంతమంది ప్రొఫెషన్స్గా వెళుతూ దేవుని యొక్క సువార్తను అందిస్తారు. కొంతమంది వారి ఆలయాలు చక్కగా డెకరేట్ చేసుకుని మట్లాదివారం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ దాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటుంటారు. చాలా మంచిది. ఆనాడు ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి దానిలో చూద్దాం. చూడండి 21వ అధ్యాయము 1 కొన్ని మాటలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అని చెప్పిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ టు యూ టెల్ హిమ్ దట్ ద లార్డ్ నీడ్స్ దెమ్ అండ్ హీ విల్ సెండ్ దెమ్ రైట్ అవే. ఇక్కడ ఉన్నటువంటి ఒక సంబోధన మత్తయి భక్తుడు రాసినటువంటి దానికి మార్క్, లూక్ అండ్ జాన్ ఈ ముగ్గురు రాసినటువంటి వాటికి మనం బైబిల్ కోర్సులో కూడా ఈ విషయాన్ని గురించి మరి ఆ సందర్భాల్లో నేర్చుకుంటున్నాం.
ఈ నాలుగు సువార్తల్లో దేవుని యొక్క ఆవిర్భావం, వంశావళి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా మరి బోధించేటటువంటి విషయాలు, దేవుని యొక్క పరిచరణ గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచరణ గురించి చెప్పేటటువంటి వివరాలు, శిలువ మరణాన్ని గురించి, తర్వాత మరి పునరుద్ధానాన్ని గురించి కనబడేటటువంటి విషయాలు సువార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. మొదటి మూడు సువార్తలు మాథ్యూ, మార్క్ అండ్ లూక్, ఈ మూడింటిని కూడా సినాప్టిక్ గాస్పుల్స్ అని మనం పిలుస్తుంటుంటాం. యోహాను సువార్తను మాత్రం నాన్ సినాప్టిక్ గాస్పుల్ అని అంటాం. ఈ ముగ్గురు, మొదటి ముగ్గురు కూడా ఒకే భావం, ఒకే అర్థం, ఒకే స్థితి, ఒకే రూట్లో వెళుతూ రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉన్నాయి. వాళ్ళకు కూడా పాత నిబంధనలో ఉండేటటువంటి ఆ స్క్రోల్స్ని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రాసినటువంటి అనుభవాలు. కానీ యోహాను సువార్తలో అయితే ఆయన కొంచెం ప్రత్యేకంగా, కొంచెం వేరుగా రాస్తున్నట్టుగా కొన్ని రికార్డింగ్స్ మనకు ఆ భేదాన్ని సూచిస్తుంటా ఉన్నాయి. కానీ మత్తయిలో ఉన్నటువంటి ప్రత్యేకత, వ్రాయబడినటువంటి ఈ మాట మరి మార్క్ సువార్త 11:2, లూకా సువార్త 19:30 మరియు యోహాను సువార్త 12:4 కొంచెం వేరుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఆ గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని మీరు విప్పుకొని తీసుకొని రండి, ఎవరైనా మిమ్మల్ని లేదని అడిగితే ఇది ప్రభువునకు కావలసినది, ఇట్స్ సింగులర్ అని చెప్పమని అంటాడు. కానీ మత్తయిలో ఉన్నటువంటి రికార్డింగ్ చూస్తే అక్కడ గాడిదయు, గాడిద పిల్లయు ఉంటాయి, వాటిని విప్పి తీసుకొని రండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువునకు కావలసినవని వారితో చెప్పుడి. ఎందుకు ఈ వ్యత్యాసం ఉందని మనం ఎక్కువగా లోతుకు వెళ్ళడం కాకుండా మనకు అర్థమయ్యేటట్లుగా ఈ విషయాన్ని విశదీకరించిన తర్వాత ధ్యానంలో ముందుకు సాగాలని నేను ఆశపడుతుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి మాథ్యూ ఈజ్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎన్నిక చేయబడినటువంటి శిష్యుల్లో ఒకడుగా ఉండడం మాత్రమే కాకుండా యేసయ్య బోధించినటువంటి ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా పర్సనల్ విట్నెస్గా మాథ్యూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంటా ఉంది. ఈ మిగిలిన ముగ్గురు కూడా దే రైటింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ప్రొఫెసీస్, మరి ప్రవచనాలను బట్టి, తర్వాత ఆనాడు ఉన్నటువంటి కొన్ని గ్రంథాలను బట్టి, ఆనాడు బోధించబడినటువంటి కొన్ని విషయాలను వారు రాశారు. దెర్ ఇస్ నాట్ ఎ మచ్ డిఫరెన్స్. ఈ నాలుగింటిలో కూడా ఎక్కువ తేడా లేదు, కానీ మాథ్యూ రికార్డింగ్స్కి, ఆ తర్వాత మార్క్, లూక్, జాన్ రాసినటువంటి రికార్డింగ్స్కి ఇదే ఒకటి, ఒక దగ్గర మాత్రము గాడిద పిల్లని మూడింటిలో కనబడుతుంటా ఉంది, మాథ్యూ మాత్రం గాడిదయు, గాడిద పిల్లయు. దీనికి ఒక అర్థంగా మరొక మాటను కూడా చూద్దాం. దీనికి ఒక ప్రవచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథము 9:9. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ప్రొఫెసీ. ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా పాత నిబంధన గ్రంథములో ఎక్కడెక్కడైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాల నెరవేర్పులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చాను, కానీ దాన్ని ఖండించడం కానీ దాన్ని పక్కన పెట్టడం కొరకు కానీ నేను రాలేదని ఆయనే స్పష్టంగా చెప్పినట్లుగా ఆయన పరిచర్య జీవితంలో మనకు కనబడుతుంటా ఉంది. లెట్ అస్ లుక్ ఎట్ జకర్యా చాప్టర్ 9:9. 9:9 మనం గమనిస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. దెర్ ఆర్ సమ్ థియలాజియన్స్, దే అటెంప్టెడ్ టు సే సంథింగ్. కొంతమంది వక్తలు, కొంతమంది దైవజనులు రీసెర్చ్ చేస్తూ వేరు వేరు థియరీస్ మీద వారి యొక్క ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకుని ఏమని చెప్తారంటే, హౌ కెన్ ఎ పర్సన్ కెన్ రైడ్ బోత్ యానిమల్స్ ఎట్ ఎ టైమ్, ఒక వ్యక్తి రెండు యానిమల్స్ మీద ఏ విధంగా రైడ్ చేయగలడు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది. ఇంకొక థియరీ ఏమైనా జ్ఞాపకం చేస్తుందంటే, గాడిద పక్కన గాడిద పిల్ల ఉంది, గాడిదను తీసుకుని వెళ్తూ ఉంటే ఈ గాడిద పక్కన పిల్ల కూడా నడుచుకుంటూ వచ్చింది అనేటటువంటిది సమ్ టీచింగ్స్ థియాలజీలో భాగంగా. థియాలజీ అనేటటువంటిది కొంత అర్థం కావడం కొరకు ఉపయోగపడుతుంది, కానీ ఫర్ ఎనీ క్వశ్చన్, ఫర్ ఎనీ క్లారిటీ, యు నీడ్ టు లుక్ ఇన్ టు ది బైబిల్. బైబిల్ మాత్రమే మనం చూడాలి, బైబిల్ ఉన్నటువంటి సత్యాలు మాత్రమే చూడాలి. అంత మాత్రమే కాకుండా ప్రవచనాలు ఏం చెప్తా ఉంటా ఉన్నాయి, ప్రవచనాల యొక్క నెరవేర్పు ఏ విధంగా ఉంటుందనేటటువంటి విషయాలు మనం చూడగలగాలి. లెట్ అస్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ అండ్ కన్ఫ్యూజ్ అవర్ మైండ్స్. అదిగా కాకుండా జకర్యా ప్రాఫెసీ మీద బేస్ చేసుకుని ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఉంది, మత్తయి భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో
ఇక్కడ అంటాడు చూడండి, మూడవ వచనంలో రెండవ వచనాన్ని చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఈయన జకర్యా ప్రాఫెసీని బేస్ చేసుకొని రాస్తున్నాడు. ఆ ప్రాఫెసీని లింక్ చేస్తూ ఐదవ వచనంలో కూడా అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ ఎదుకు వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అన్నది. ఇక్కడ ఒక సత్యం మనకు అర్థం కావాలి. రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జయన్, షౌట్ డాటర్ ఆఫ్ జెరూసలేం, సీ యువర్ కింగ్ కమ్స్ టు యూ. ఆయనలో ఉన్నటువంటి గుణాలని జకర్యా భక్తుని ద్వారా ఈ విధంగా తెలియజేయబడుతుందని చూసినప్పుడు, హీఈస్ రైచియస్, ఆయన నీతిపరుడిగా ఉన్నటువంటి వాడు. రెండవది, హ్యావింగ్ సాల్వేషన్ ఇన్ హిజ్ హ్యాండ్స్, యేసుక్రీస్తు వలన మాత్రమే రక్షణ కలుగుతుంటా ఉంది. అదే మత్తయి భక్తుడు రాస్తున్నటువంటి దాంట్లో అంటాడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం అని అంటాడు. యేసుక్రీస్తు యొక్కటువంటి ఆ యొక్క నామములోనే ఈయన రక్షణను తీసుకొచ్చేటటువంటి వాడు, ఈయన సమాధానాన్ని తీసుకొచ్చేటటువంటి వాడు. లోకంలో సమాధానము లేదు, లోకంలో రక్షణ లేదు. ప్రవచనాలు ఎవరికి జ్ఞాపకం చేస్తుంటున్నాయి? మరి ఎవరైనా తప్పు చేస్తే సరి, ధర్మశాస్త్రం ఎవరికి జ్ఞాపకం చేస్తుంటా ఉంది, ఎవరైనా తప్పు చేస్తే బలులు అర్పించాలి. కానీ ఈ ఒక్క త్యాగం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా జరిపించబడినటువంటి త్యాగం ద్వారా ఇంకా బలుల యొక్క మరి విషయం అక్కడ ప్రస్తావించబడట్లేదు. ఈయన ఒక్కసారి బలి అర్పణగా అర్పించబడ్డాడు. అపొస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా ఎఫ్సీ పత్రికలు కూడా రాస్తాడు, మన అపరాధములను బట్టి మనం చచ్చిపోయినటువంటి వారై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. ఆయన చిందించినటువంటి రక్తం వలన మనకు విడుదల. యేసుక్రీస్తు అనేటటువంటి పేరులో యేసులో రక్షణ ఉంటా ఉంది. ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క సిలువ మరణం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంటా ఉంది. మనిషి కంటినటువంటి పాపము అది ప్రక్షాళన చేయబడాలంటే, కడగబడాలంటే నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడాలి అనేటటువంటిది. ఈ బలికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనగా, ఆయన నిష్కళంకమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఏ దోషము లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చనిపోకంటే ముందుగా ట్రయల్స్లో మరి పిలాత్ దగ్గరికి కూడా ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లు అంటాడు, ఈయనలో ఏ దోషమును కూడా నాకు కనబడట్లేదని హీ వాష్ హిస్ హ్యాండ్స్, తన చేతులు కడిగేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి, ఆయన జన్మ నుండి ఆయన మరణం వరకు కూడా ఏ కళంకము లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి స్నానికుడైనటువంటి యోహాను ఎవరిని జ్ఞాపకం చేస్తాడు, మరి ఆయన కంటే ముందుగా నేను పంపబడినటువంటి వాడను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును సంబోధిస్తాడు. లోకంలో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా ప్రక్షాళన చేయ నిమిత్తమై, ఆ పాపము నుండి తొలగించే నిమిత్తమై ఆయన పరిహారంగా శిలువ మరణాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. దీనికంటే ముందుగా ఆ పాస్ ఓవర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత థర్స్డే ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన ఎరుషులేంలోనికి ఎంటర్ అవుతున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. పామ్ సండే రోజు ఆయన ఎంటర్ అవుతుంటున్నాడు. అంతకుముందు అక్కడ యూదులకు ఉన్నటువంటి సంప్రదాయాన్ని బట్టి పస్కా పండుగను చేసుకునేటటువంటి వారు. ఈ పస్కా పండుగలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా నేను బైబిల్ క్లాస్లో మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు యూదులు ఈ పస్కాను జరుపుకునేటటువంటి వారు అని చూస్తే, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు కఠిన దాస్యంలో ఉన్నారు. కఠిన దాస్యంలో ఉన్న తర్వాత దేవుడు వారి మొరలను విని అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆయన ఐగుప్తు దేశంలోనికి మోషేని పంపించిన తర్వాత కఠినమైనటువంటి ఫరో మనస్సును మార్చడం కొరకై దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు కార్యాలు అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందులో ప్రధానంగా చూస్తే కఠోరమైనటువంటి కఠినమైనటువంటి డిక్టేటర్గా ఉన్నటువంటి ఫరో యొక్క మనసును మార్చడం కొరకు 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తెగుళ్ళ నుంచి తట్టుకోలేక నీ ప్రజలను తీసుకుని వెళ్ళు అని ఒక రకంగా మరి బాధకరంగానే ఇస్రాయేలీయులని వదిలిపెట్టడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఈ పస్కా పండుగలో భాగంగా వారు ఎప్పుడు కూడా ఈ దీన్ని ఒక జూయిష్ ఫెస్టివల్గా చేసుకునేటటువంటి వారు. మొదటి కార్యము, వారు విడుదల పొంది వచ్చిన తర్వాత ఆ యొక్క తెగుళ్ళ నుండి దేవుడు మమ్మల్ని కనికరించాడు. అక్కడ ఉన్నటువంటి జ్యేష్ఠపుత్రులు అందరూ కూడా ఒక సందర్భంలో తెగుళ్ళలో భాగంగా చనిపోయారు, కానీ మా బిడ్డలను చనిపోకుండా ఆయన కాపాడినందుకు ఇదిగో కృతజ్ఞతగా సంతోషంగా ఈ పండుగ చేసుకుంటాం, పాస్ఓవర్ పస్కా పండుగ. రెండవది, బానిసత్వం నుంచి విడుదల చేసినందుకు. పాపం అనేటటువంటి ఆనాడేమో మరి నిజమైనటువంటి బానిసత్వం నుంచి ఐగుప్తు దేశం నుండి దేవుడు తన ప్రజలను విడుదల చేసుకొని తీసుకొచ్చాడు. రెండు ప్రధానమైనటువంటి కారణాలు, ఒకటి తెగుళ్ళ నుంచి తప్పించినందుకు,
రెండవది బానిసత్వం నుంచి విడుదల చేసినందుకు ఆయన మరి ఈ యొక్క సూచనగా వారు పస్కా పండుగను జరుపుకునేటటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పస్కా పండుగలో పాల్గొన్న తర్వాత మరి యెరూషలేములో ఎంటర్ అవుతుంటున్నాడు. చూడండి ఆ మాట కూడా చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు, బేత్పగేలో కూడా బేత్పగే అనేటటువంటి గ్రామానికి కూడా ఒక ప్రత్యేకత కనబడుతుంటా ఉంది. దీన్ని బట్టి కూడా మనం చూద్దాం. బేత్పగే అనేటటువంటి మాటకు ఉన్నటువంటి ప్రత్యేకత చూస్తే హౌస్ ఆఫ్ అన్రైప్డ్ ఫిగ్స్ అనేటటువంటి అర్థం ఉంటా ఉంది. ఇది ఫలించనటువంటి అంజూరపు పండ్లకు సూచనగా కనబడుతుంటా ఉంది. ఈ బేత్పగే గ్రామంలోనికి ఇంకొక ప్రత్యేకత ఏమనగా అక్కడ సన్హెద్రిన్ సభ, వాళ్ళు పెద్దలు, జూయిష్ పెద్దలందరూ కూడా అక్కడ కలుసుకొని ఆ దేశానికి వారికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేసుకునేటటువంటి వారు. ఈ సన్హెద్రిన్ అనేటటువంటిది మనకు సుప్రీంకోర్టు ఏ విధంగా, ప్రతి దేశానికి సుప్రీంకోర్టు ఏ విధంగా ఉందో ఆ విధంగా సన్హెద్రిన్ని ఆనాడు సుప్రీంకోర్టుగా వాళ్ళు పరిగణించేటటువంటి వారు. బేత్పగేకి ఈ రెండు ప్రత్యేకతలు, ఒకటి అన్రైప్డ్ ఫిగ్స్ అనే దానికి అర్థం ఫలించనటువంటి పండనటువంటి ఒక అంజూరపు సాదృశ్యంగా బేత్పగే కనబడుతుంటా ఉంది. రెండవది అక్కడ ఒక కోర్ట్ నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక ముఖ్య ప్రదేశంగా కనబడుతుంటా ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిన తర్వాత మీ ఎదుట మీరు వెళ్ళండి, ఇద్దరు శిష్యులను పిలిచి చెప్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి గాడిదయు, ఆ గాడిద పిల్లయు ఉంటుంది, వాటిని తోలుకొని రండి అని అంటాడు. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతరపరిచి ఎందుకు ఈ కార్యం చేస్తున్నారంటే ఇవి ప్రభువునకు కావలసినవని చెప్పండి. ఇది ఒక సూచనగా మనం చూద్దాం. ఈయన ట్రయంఫల్ ఎంట్రీ, ఒక రాజుగా ఆ యొక్క యెరూషలేములోనికి ఎంటర్ అవుతుంటున్నాడు. యెరూషలేములో ఎవరిని సంబోధిస్తుంటున్నాడు? సియోను కుమార్తెలను సంబోధిస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా అక్కడ చూడండి, ప్రవచనాలు చూసినప్పుడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, గాడిద భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి వచ్చున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడి. కానీ ఈ జకరయలో ఏముంటాడు? జకరయలో రెండు సంబోధనలు మనకు కనబడుతుంటాయి. 9:9 చూస్తే, సియోను నివాసులారా, ఓ పీపుల్ ఆఫ్ జయన్, బీ హ్యాపీ. ఎందుకు సంతోషించాలి? వారికి ఉన్నటువంటి బంధకముల నుంచి విడుదల చేయడం కొరకు ఒక రాజు వస్తుంటున్నాడు. తర్వాత యెరూషలేం వాసులారా, యెరూషలేంలో కూడా ఆనాడు వారు పస్కా పండుగ చేసుకునేటటువంటి సందర్భంలో ఇందాక రెండు సూచనలు చెప్పాను. ఐగుప్తు దేశంలో బంధకములు ఉన్నటువంటి వారిని విడుదల చేసి తీసుకొచ్చాడు. ఆ తెగుళ్ళ నుంచి కూడా ఏ హాని కలగకుండా తీసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ జకర్యా ప్రవచనలు ఏమంటాడు? ఓ సియోను వాసులారా, ఓ యొక్క యెరూషలేము కుమార్తెలారా, బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడు. ఆనాడు ఉన్నటువంటి రాజుల్లో నీతి కనబడేటటువంటిది కాదు. వాళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు, ఇష్టానుసారంగా పరిపాలించేటటువంటి వారు, ఇష్టానుసారంగా ప్రజలను బాధలు పెట్టేటటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు. కానీ ఆనాడు ఉన్నటువంటి రాజులకు, ఈరోజు యెరూషలేములో ఎంటర్ అయ్యేటటువంటి రాజుకి ఒక ప్రత్యేకత కనబడుతుంటా ఉంది. ఈయన నీతిపరుడైనటువంటి రాజు, హీఈస్ రైచియస్ కింగ్. ఆ సంబోధన ప్రవచనంలో మనకు కనబడుతుంటా ఉంది. రెండవది ఆయనలో ఏం కనబడుతుంటా ఉంది? రక్షణ కనబడుతుంటా ఉంది. ఆనాడు ఎద్దుల రక్తం వలన ఆయనను, కోడెల రక్తం వలన ఆయనను, పావురముల వల్ల రక్తం వలన ఆయనను విమోచన లేదు. కానీ ఈయన వలన మాత్రమే రక్షణ. ఎందుకు ఈయన వలన రక్షణ? ఆయన చిందించినటువంటి నిష్కళంకమైనటువంటి రక్తము మన పాపపుడాగులన్నింటినీ కడిగి వేస్తుంది. కనుక ఈయనలో మాత్రమే రక్షణ ఉంటా ఉంది. యేసు వలన మాత్రమే రక్షణ. ఈ మాటను మనం బాగా అండర్లైన్ చేసుకోగలగాలి. ఏ ఒక్కదాని వలన మనకు రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శిలో మరణాన్ని అనుభవించడం వల్ల మనకు సంధి చేయడం మాత్రమే కాకుండా, దూరంగా ఉన్నటువంటి మానవుని దగ్గర చేసుకోవడం మాత్రమే కాకుండా, మానవుని కంటినటువంటి పాప సంబంధమైనటువంటి ప్రతి డాగును కడిగి వేయాలంటే యేసు రక్తం మాత్రమే అవసరమని లేఖనం మనకు సూచిస్తుంటుంది. అదే యోహాన్ భక్తుడు 1 యోహాన్ పత్రికలో రాస్తాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంటా ఉంది. అదొక్కటే ప్రక్షాళనకు సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? యెరూషలేములోకి దీనుడుగా వస్తుంటున్నాడు. ఆయన మరలా రెండోసారి రాబోతున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు తన సువార్తను ప్రజలకు అందుబాటులో పెట్టినప్పటికీ కూడా, దేవుని సేవకుల ద్వారా, దేవుని ప్రతినిధుల ద్వారా సువార్తను అందించినప్పటికీ కూడా, పెడచెవిని పెట్టినటువంటి వారికి మరలా రెండవ రాకడ సమయంలో గంభీరమైనటువంటి స్టేటస్లో రాబోతుంటున్నాడు. ఇప్పుడున్నటువంటి ఎంట్రీకి, రెండవ రాకడ సమయంలో ఉండేటటువంటి ఎంట్రీకి దెర్ ఈజ్ క్వైట్ డిఫరెన్స్.
ఇప్పుడు సాత్వికుడిగా వస్తున్నాడు. మరి చాలా చాలా కామన్ పర్సన్గా వస్తుంటున్నాడు. దీనికి సాదృశ్యం ఏమని కనబడుతుంటా ఉంది? రాజు రావాలంటే గుర్రం మీదనో లేదా ఏనుగు మీదనో ఒక పెద్ద అలంకరించబడినటువంటి దాని మీదనో ఒక గొప్ప టీవీగా రావాలి. కానీ ఇప్పుడు గాడిదనెక్కి రావడానికి కూడా ఒక ప్రత్యేకత మనం చూస్తుంటా ఉన్నాం. దాని గురించి వివరణలో తర్వాత వచ్చేటటువంటి వివరణలో మీకు బోధించే ప్రయత్నం చేస్తాను. గాడిదనెక్కి రావడం, ఎరుషులేములకు ఎంటర్ రావడం, నీతిపరుడుగా రావడం, సాత్వికుడిగా రావడం, రక్షణ తీసుకొని రావడం, తర్వాత మరి నీ యొద్దకు వస్తుంటున్నాడు. ద వర్డ్ ఈజ్ బీయింగ్ బ్రాట్ టు యూ. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి ఆయన అందించాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. కారణం ఏమనగా ఆయన రెండవ రాకడ కంటే ముందుగా ప్రతివాని నాలుక ఆయన నిజమైనటువంటి దేవుడిని స్మరించాలి. ప్రతివాని మోకాలు ఆయన నామములో వంగాలి. ఇప్పుడు ఈ COVID-19 యొక్క పాండమిక్లో లోకమంతా కూడా కుదించబడుతుంటా ఉంది. లక్షల కేసులు బయటకు వస్తుంటా ఉన్నాయి. దాగినటువంటి ప్రతి కేసు కూడా అలార్మింగ్గా బయటకు వచ్చినప్పుడు నాయకులకు కూడా అర్థం కావటం లేదు. హౌ డు వీ కంట్రోల్ దిస్? ఓన్లీ గాడ్ కెన్ కంట్రోల్. శోధనను మరి అలౌ చేసేటటువంటి వాడు, శోధనను తప్పించేటటువంటి వాడు దేవుడు ఒక్కడైనటువంటి సత్యము బైబిల్ ఒక్కటే మనకు బోధిస్తుంటా ఉంది. చాలామంది నాయకులకి ఈ సత్యం అర్థం కాక వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగించిందిగా ఉంటా ఉంది. ఈ COVID-19 లాక్డౌన్లో ఉన్నటువంటి మనము ఎక్కువగా మన ప్రజల కొరకు ప్రార్థించేటటువంటి వారిగా ఉండగలగాలి. ప్రభువా, వారి ముసుగును నీవు తొలగించు. ప్రభువా, నీవే రక్షణ తీసుకొచ్చేటటువంటి వాడువని, నీవే నీతిపరుడైనటువంటి వాడువని, నీవు సువార్తను తీసుకుని వస్తున్నావని ఆ సత్యాన్ని వారు తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ COVID-19 లాక్డౌన్లో భాగంగా మనం దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండగలగాలి. తర్వాత అంటాడు చూడండి, ఇక్కడ కిందికి చదువుకుంటూ వెళదాం. నియోజకు వచ్చున్నాడు మరి 11వ వచనం, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదను. నీరు లేని గోతిలో పడినటువంటి వారు, నీరు లేని గోతిలో పడినటువంటి వారు. చాలామందికి దేవుని యొక్క వాక్యం యొక్క విలువ తెలవట్ల వారు తవ్వుకున్నటువంటి దానిలో వారే పడిపోయినటువంటి సందర్భంలో ఆ ఊబి నుండి లేపటం కొరకు నీతిపరుడైనటువంటి రాజు వస్తుంటున్నాడు. హీఈస్ గివింగ్ ఎ కాల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎవరైతే ఆయన స్వరాన్ని విని వారి తలుపులు తీస్తారో వారి లోనికి రావడం మాత్రమే కాకుండా వారిని ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా వారిని మరి సరిచేసి ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలని ఇష్టపడేటటువంటి రాజు ఈ రాజు అయి ఉంటున్నాడు. లెట్ అస్ లుక్ ఎట్ ది స్టేటస్ అండ్ కండిషన్ ఆఫ్ జెరూసలేం. ఎరుషలేంకు ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన లోపలికి వస్తుండగానే కొన్ని దృశ్యాలని ఆయన ఆలయంలో చూస్తుంటున్నాడు. ఏమేమి దృశ్యాలు కనబడుతుంటా ఉన్నాయి? టైంను బట్టి త్వర త్వరగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పక్క క్రయ విక్రయాలు చేసుకునేటటువంటి వారు. దీనికంటే ముందుగా ఒక స్థితి మనకు జ్ఞాపకం ఉండాలి. అంతకుముందు పస్కా పండుగ చేసుకునేటటువంటి వారు. పస్కా పండుగలో భాగంగా యూదులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చేటటువంటి వారు. ఈ పండుగని యూదులు కానటువంటి వారు యూదులు కలిసి కూడా చేసుకునేటటువంటి సందర్భం ఇది. పండుగ అంటే అందరు చేసుకుంటూనే ఉంటుంటారు కదా. మరి మన క్రైస్తవులు కూడా కొన్ని పండుగలు అటు ఇటుకు చేసుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. క్రిస్మస్ పండుగ, తర్వాత మరి రిజరక్షన్ సండే, ఈస్టర్ పండుగ, తర్వాత న్యూ ఇయర్ పండుగ, ఇవి మాత్రమే కాకుండా కొన్ని లోకల్ పండుగలు కూడా చేసుకునేటటువంటి క్రైస్తవులు లేకపోలే. అంటే ఏంటి, అటు ఇటు చేసేటటువంటి వాళ్ళు. అదేవిధంగా ఆ దినాల్లో కూడా కొంతమంది ఈ పండుగకి ఆచారబద్ధంగా వచ్చేటటువంటి వారు, పండుగకు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వచ్చేటటువంటి వారు, రావడం మాత్రమే కాకుండా అర్పణలు చేసేటటువంటి వారు, తర్వాత కొన్ని కానుకలు ఇచ్చుకునేటటువంటి వారు, దేవుని యొక్క యాజకుని ద్వారా ప్రత్యేక ప్రార్థనలు చేయించుకునేటటువంటి వారు. దీనిలో భాగంగా వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వస్తున్నారు. కనుక అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఉండే. ఎందుకంటే ఆ దేశంలో నుంచి అక్కడ ఉన్నటువంటి వాటిలో ఒక మేకను కొనాలన్నా, ఒక గొర్రెపిల్లను కొనాలన్నా, ఒక పావురాన్ని కొనాలన్నా అక్కడ వాళ్ళకి ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయబడగలగాలి. కానీ ఎక్కడో లేకుండా బయట వీధుల్లో పెట్టడం కాకుండా ఆలయం లోపలనే ఈ కౌంటర్ను పెట్టుకుంటున్నారు. అది దేవునికి చాలా ఉగ్రత కలిగించిందిగా ఉంది. ఇప్పుడు కూడా చాలామంది దేవుని యొక్క ఆలయాలని ఇష్టానుసారంగా వాడుకునేటటువంటి వారుగా ఉన్నారు. కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్కి కొంతమంది కొన్ని సందర్భాల్లో చూస్తే చర్చిలో నిద్ర చేయడానికి వచ్చామండి. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రాక్టీస్. దేవుని బిడ్డారా, ఎక్కడన్నా ఎవరైనా ఇంట్లో సాడ్ ఇన్సిడెంట్ జరిగితే, దుఃఖకరమైనటువంటి విషయం జరిగితే వచ్చి చర్చ్లో పడుకోవాలి. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రాక్టీస్. ఇట్స్ నాట్ ఎ బైబిలికల్ ప్రాక్టీస్. ఆనాడు దేవుని యొక్క ఆలయాన్ని మరి చాలామంది తెలవని రీతిగా, తెలవకుండా
మరి కొన్ని వారి సొంత పనుల కొరకు అక్కరల కొరకు వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు కూడా అది మనం చేయకూడదు. కారణం ఏంటంటే ఆయన ఆలయంలో ప్రవేశించిన తర్వాత దేవుని ఆలయము పరిశుద్ధమైనటువంటి స్థలం, దేవుడు ప్రత్యక్షమయ్యేటటువంటి స్థలం, దేవుని ఆరాధించేటటువంటి స్థలం, దేవునితో సమయం గడిపేటటువంటి సమయం. మరి కనుక దీన్ని వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ డిఫైల్డ్. ఆ కౌంటర్స్ పెట్టడం, అక్కడ వ్యాపారం చేయటం, అక్కడ మరి అటు ఇటుగా దొమ్మిగా తిరగడం, అది దేవునికి చాలా బాధ కలిగించిందిగా ఉంది. తర్వాత దేవుని మందిరములో చేయవలసినటువంటి కార్యాలు చేయకుండా చేయకూడనటువంటి కార్యాలు చేస్తున్నందువల్ల ఆయన దృష్టిలో ఆలయము పాడు చేయబడిందిగా యేసుక్రీస్తు ప్రభువారు గమనించాడు. వెంటనే ఆయన సహించలేకపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారి టేబుల్స్ అంతటిని కూడా పడద్రోసి నా తండ్రి ఇల్లును వ్యాపారులుగా చేశారని వాళ్ళని బయటికి చేజ్ చేసినట్లుగా, దో హీ ఈజ్ అలోన్ విత్ అథారిటీ హీ చేజ్ దెమ్ అవే ఫ్రమ్ ద టెంపుల్. తర్వాత ఆలయానంతటిని కూడా శుభ్రపరిచినట్లుగా లేఖనంలో మనం చూస్తుంటున్నాం. మొదటిది సియోను కుమార్తెల యొక్క జీవితం బాగలేదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితం బాగలేదు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, విరోధమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆలయం లోపలికి వచ్చినప్పటికల్లా క్రయ విక్రయాలు చేస్తూ దైవ విరుద్ధమైనటువంటి స్థితిగతులని అక్కడ కొనసాగిస్తున్నట్లుగా దేవుడు చూశాడు. ఇదంతా చూసినప్పుడు ఆయనకు బాధ కలిగింది. ఇటు ప్రజలు పాడైపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు, పట్టణం పాడైపోయినట్టుగా ఉంది. ఎందుకంటే రకరకాల ప్రజలు అక్కడికి వచ్చేసేసి డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ హ్యాబిట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, పాప సంబంధమైనటువంటి క్రియలు కార్యాలు ఆలోచనలు వారి మనసులో ముడిపడినందువల్ల అంత గందరగోళంగా కనపడి ఈ యెరూషలేముకు ఉన్నటువంటి ప్రత్యేకతను పోగొట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భ్రష్టులుగా మారిపోయారు. కనుక వేదనతో ఆయన యొక్క ఉద్దేశాన్ని బయటకు తీసుకొస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఆ తర్వాత ఆయన అంటాడు చూడండి, మరి ఆయన యెరూషలేములకు ఎంటర్ అయ్యేటప్పుడు జరిగినటువంటి సంభవాన్ని చూస్తే ఎవరైనా ఒక విషయం మీద గెలిచిన తర్వాత మరి ఆ కొబ్బరి మట్టలు లేదా ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్న హోసన్న అని మరి వచ్చే చరిత్రలో దీనికి చాలా రకాలుగా మరి వివరణలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్స్ యొక్క టీషర్ట్ మీద ఒక చక్కని బ్రాంచ్, ఖర్జూరపు బ్రాంచ్ ఉన్నట్టుగా చూస్తారు క్రికెట్ లవర్స్, యూ మే బి నోయింగ్ దిస్. మరి వాళ్ళు ఏదైనా గేమ్ గెలుచుకుని లోపలికి వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఈ ఖర్జూరపు మట్టలను పట్టుకొని వాళ్ళు చాలా ఊరేగించుకుంటూ తీసుకుని వస్తారట. ఈవెన్ టుడే దట్స్ అ ప్రాక్టీస్. ఇదే విధంగా ఒక వ్యక్తి జయము పొంది ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసెషన్లో వెల్కమ్ చేస్తూ స్వాగతిస్తూ తీసుకుని వచ్చేటటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రత్యేకతలు ఏంటి, తండ్రి యొక్క తండ్రి చేత పంపబడినటువంటి వాడుగా ఉన్నాడు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇంటోటో నెరవేర్చేటటువంటి వాడుగా ఉన్నట్లుగా ఆయన బోధలన్నింటినీ చెప్పాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, మానసిక స్వస్థతనిచ్చాడు, శారీరక స్వస్థతనిచ్చాడు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతనిచ్చాడు, ఆయనను వెంబడించేటటువంటి వారికి ఒక మార్గం అంటూ చూపించాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవక్కడు రానడని చెప్పాడు. తర్వాత మనిషి కంటినటువంటి పాపము పోవాలంటే వాక్యము చేత కడగబడాలి, ఆయన రక్తం చేత కడగబడాలి, బాప్తిస్మ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆయనతో అంటుకట్టబడినటువంటి వారుగా ఉండాలి, ఫలించేటటువంటి వారుగా ఉండాలి, ఆయన వెంబడించేటటువంటి వారితో ఆయన అబైడ్ ఉండడం మాత్రమే కాకుండా ఇక్కడ ఫలించేటటువంటి వారుగా చేస్తాడు, పరలోకములో కూడా ఫలించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హోదాని ఆయన ఇస్తారని జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ చేసినందుకు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి కుమారుడిగా, పంపబడినటువంటి రాజుగా ఈయన యెరూషలేములోకి ఎంటర్ అవుతూ, యెరూషలేములో ఎంటర్ అవడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దుస్థితి అంతటిని కూడా ఆయన సరిచేయడానికి పూనుకున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఇందులో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక గాడిదను ఆయన ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అనేటటువంటి విషయం లూకా భక్తుడు రాస్తున్నటువంటి మాటలు అంటాడు. గాడిద అని కింద ఫుట్ నోట్లో కుమారుడు అని రాస్తాడు. ఎందుకు గాడిద కుమారుడికి పోల్చబడుతుంటా ఉంది, మరి ఇన్ అ లైటర్ వే ఐ విల్ టెల్. ఏదైనా కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు ఆ కోపం నాబట్టుకోలేక గాడిద అని తిడతారు పిల్లల్ని. అంటే హీఈస్ ఫిట్ ఫర్ నథింగ్, హీ బికేమ్ ఎన్ యూజ్లెస్ క్యారెక్టర్. పనికి రానటువంటి వాడుగా, ఉపయోగపడినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడిని ఈ యొక్క కోపంతో గాడిద అని సంబోధించడం సహజంగా మనం గమనిస్తూ ఉంటుంటాం. కానీ ఎందుకు ఈయన గాడిదని ఎన్నిక చేసుకున్నాడో లెట్ అస్ లుక్ ఎట్ ఇన్ ఏ సపరేట్ యాంగిల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ మీనింగ్ ఇన్ టు దిస్. చాలామంది మరి థియాలజీలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువగా అంగీకరించకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలగాలి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు, ధ్యానం చేసుకునేటప్పుడు దీన్ని అక్షరార్థంగా కొన్ని సందర్భాల్లో సందర్భానుసారంగా ఆత్మీయానుసారంగా చూసేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. ఈ 3 డైమెన్షన్లో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో దేవుని యొక్క ఉద్దేశం ఏమైంటా ఉంది, దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకోమంటున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం క్రోడీకరించి అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ బీ గెటింగ్ ఎ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. అందుకని అంటాడు, సియోను కుమార్తెలతో చెప్తాడు, యెరూషలేం వాసులతో చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా. యెరూషలేంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ఎందుకు ప్రత్యేక సంబోధించాడు? ఒక సందర్భంలో పాత నిబంధన గ్రంథం అంటారు, అంటాడు ఆయన, మీరు వారచూపులు చూస్తూ మీ మనస్సులని దేవునికి విరోధంగా భ్రష్టుగా మార్చుకున్నారు అని అంటాడు. సో ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణశాంతిగా కలవానిగా చేస్తాను, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడని పౌలు భక్తుని ద్వారా ఒక మాటను రాయిస్తాడు. వీరి మనసంతా కూడా లోకం మీద ఉంది, వీరి మనసంతా కూడా వేరు వేరు ఆలోచనలో ఉంది. ఇప్పుడున్నటువంటి వారికి కూడా ఒకసారి మనం లింక్ చేసుకుంటే, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా, తర్వాత మండే టు సాటర్డే, ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి రావడం కొరకు చాలామంది కష్టపడుతూ ఉంటుంటారు. ఇన్ వన్ వే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ లాక్డౌన్ సిస్టమ్. ఈ లాక్డౌన్లో తప్పనిసరిగా బంధించబడినటువంటి వారుగా ఉన్నారు. తిరుగుబోతులుగా కాకుండా, కాలక్షేపం చేయడం మాత్రమే కాకుండా, ఆర్టిస్టాల దగ్గరికి ఇక్కడికి వెళ్ళి మరి వ్యర్థంగా టైం వేస్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా, ఈ లాక్డౌన్ టైంలో దేవుని యొక్క కృపను బట్టి చాలామంది దేవుని యొక్క సన్నిధిలో గడిపేటటువంటి వారుగా ఉన్నందుకు నేను ప్రభువును స్తుతిస్తుంటున్నాను, మిమ్మల్ని కూడా అభినందిస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం విధంగా జరుగుతున్నప్పుడు ఆయన వైపు తిరగాలి, మనము దేవుణ్ణి ఆహ్వానించాలి, మన హృదయాల్లో నివాసం చేయమని అడగాలి, మనకు కలిగినటువంటి మురికిని కడుక్కునేటటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆయన ఆలయాన్ని శుభ్రపరచుకున్నట్లుగా పౌలు భక్తుడు కొరింత సంఘానికి రాస్తున్నటువంటి లేఖలు అంటాడు, మీరు దేవుని ఆలయమని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అని అంటాడు. మనము దేవుని ఆలయంగా ఆయన చూస్తుంటున్నాడు. మరి ఈ యొక్క లాక్డౌన్ సిరీస్లో భాగంగా మీరు చాలామంది కొంచెం బాధపడి ఉంటుండొచ్చు, అయ్యో మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని సేవకుని డైరెక్ట్గా కలిసి మాట్లాడలేకపోతుంటున్నాం, సహవాసంగా గడపలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మనమే దేవుని ఆలయం, వీఆర్ హిజ్ ఇమేజ్. దేవుని యొక్క స్వరూపమును కలిగినటువంటి వాళ్ళము, ఈ దేవుని యొక్క స్వరూపము కలిగినడం మాత్రమే కాకుండా ఆయన జీవాన్ని కలిగినటువంటి వాళ్ళము. మూడవది మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఇవి మనం పరిశుద్ధంగా జీవించవలసినటువంటి వారము. కారణం ఏమనగా ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండేటటువంటి ఆ స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో అపవాది మన మనస్సుల్లో భయంకరమైనటువంటి క్రియలు నింపిన కారణం వల్ల యిర్మీయా భక్తుడు ఏమని రాస్తాడంటే, హృదయము మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని అంటాడు. మార్కులో సువార్తలో మార్కు రాస్తున్నటువంటి మాటలు 7:1 అంటాడు, హృదయము లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి భయంకరమైనటువంటి చేష్టలు వస్తున్నాయి. 13-14 రకాల క్యారెక్టరిస్టిక్స్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. హృదయం నిండుగా కూడా భయంకరమైనటువంటి దోషపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి లోక సంబంధమైనటువంటి ప్రవర్తనను పెట్టి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఎప్పుడిదే గొడవ. కానీ దేవుడు లోక సువార్తలు అంటాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ రాజు నీతి పరుడు, ఈ రాజు నీకు న్యాయం చేసేటటువంటి వాడు, ఈ రాజు నీకు రక్షణ తీసుకొచ్చేటటువంటి వాడు, ఈ రాజు నీ జీవితాన్ని బాగు చేసేటటువంటి వాడు, ఈ రాజు నీ హృదయంలో ఉన్నటువంటి కలుషితమంతటిని కూడా శుభ్రపరిచేటటువంటి వాడు, నీతో నివాసం చేయాలని కోరుకునేటటువంటి వాడు, నీతో ఎప్పుడు గడపాలని కోరుకునేటటువంటి వాడు గనుక యు నీడ్ టు ఫాలో దిస్ కింగ్, యు నీడ్ టు ఇన్వైట్ దిస్ కింగ్ ఇన్ టు యువర్ హార్ట్, ఇన్ టు యువర్ హోమ్, నీ హృదయంలోనికి, నీ యొక్క మనసులోనికి, నీ గృహంలోనికి ఈ రాజును నీవు ఆహ్వానించేటటువంటి వాడుగా ఉండాలని ఈ మట్ల ఆదివారం సందర్భంగా దేవుని సేవకుడిగా నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు, జీసస్ ఎంటర్డ్ హియర్ జెంట్లీ అండ్ ఇన్ ఫ్యూచర్ హీ ఎంటర్స్ లైక్ ఎ గ్రేట్ కింగ్ విత్ మచ్ గ్లోరీ. ఇప్పుడు దీనుడుగా వస్తున్నాడు, సాత్వికుడుగా వస్తున్నాడు, గార్ధవమును ఎక్కి వస్తున్నట్లుగా, గాడిదను ఎక్కినట్టుగా, భారవాహక పశువు అయినటువంటి గాడిద, భారవాహక పశువు అంటే తనకు ఒక వాహనంగా మార్చుకున్నాడు, బరువును మోసేటటువంటిది అనగా చేసుకున్నాడు, దాన్ని ఎక్కి సాత్వికుడుగా వస్తున్నాడు. కానీ ఇన్ ఫ్యూచర్ హీఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ ఎ మైటీ అండ్ గ్లోరియస్ అపియరెన్స్. అద్భుతమైనటువంటి, ప్రకాశమానమైనటువంటి, తేజస్ సంబంధమైనటువంటి మహిమతో, ఎవ్వరూ చూడలేకపోయేటటువంటి మహిమతో ఆయన రాబోతున్నాడు గనుక, ఇప్పుడు చాలా సాత్వికుడిగా ఉన్నాడు కానీ అప్పుడు ఎవరిని కూడా స్పేర్ చేసేటటువంటి వాడుగా కాదు. యు నీడ్ టు రిమెంబర్ దిస్ కాషన్ ఇన్ యువర్ మైండ్ ఫర్ యువర్ లైఫ్ టైం.
జీవితకాలం అంతా కూడా సత్యం గుర్తుండగలగాలి. ఆయనతో నడిచేటటువంటి వారుగా, ఆయనతో సంబంధం కలిగినటువంటి వారుగా, ఆయన కృపలో జీవించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింటా ఉంది. త్వర త్వరగా ఈ డాంకీని ఎన్నిక చేసుకున్నటువంటి స్థితిగతిని ఒక కోణంలో మనం చూడాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ గాడిదకున్నటువంటి అనాడు సృష్టిలో దేవుడు చేసిన తర్వాత ఏది పరిశుద్ధమైనటువంటి, ఏది పవిత్రమైనటువంటిది, ఏది పవిత్రం కానటువంటివి అని కొన్ని పక్షుల గురించి, కొన్ని యానిమల్స్ గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. దానికి ఒక సూచన మనకు అర్థం కావాలంటే ఏ జంతువు అయినా నెమరు వేయాలి, దాని డిక్కలు గిట్టలు చీల్చి ఉండగలగాలి. చూడండి, ఇఫ్ యు లుక్ ఎట్ కావ్, దాని యొక్క హూఫ్స్, దాని గిట్టలు అని అంటాం, అది రెండు డివైడ్ అయినట్టుగా ఉంటాయి. తర్వాత తిన్నటువంటి ఆహారాన్ని అది నెమరు వేసేదిగా ఉంటుంది. కొన్నిటికి ఈ యొక్క హూఫ్ ముద్దగా ఉంటా ఉంది. గుర్రం కావచ్చు, గాడిద కావచ్చు, ఆ ఫ్యామిలీలో ఉండేటటువంటి వాటికి దాని యొక్క కాలు కింద నడిచేటటువంటి, భూమి మీద పెట్టేటటువంటి భాగము ఈ గిట్టు చీలినట్టుగా ఉండదు. ఈ కౌకి లేదా బుల్కి ఉన్నటువంటి ఇది, లేదా మేకకి గొర్రెకి ఉన్నటువంటి కాలు యొక్క పరిస్థితి, గాడిదకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క దీన్ని గిట్ట అని అంటాం, తెలుగు భాషలో హూఫ్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇది మృత, అది నెమరు వేస్తుంది కానీ ఈ డిక్క, ఈ గిట్ట మూయబడిందిగా ఉంటా ఉంది. అది ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ యానిమల్ అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్. ఇది మొదటి సూచన. దీనికి దిస్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్, అది గుర్తింపు లేనటువంటి యానిమల్. రెండవది, ఇట్ ఈస్ అన్హోలీ యానిమల్ బికాస్ ఇట్స్ హూఫ్స్ ఆర్ నాట్ డివైడెడ్, అది అపరిశుద్ధమైనటువంటి జంతువుగా పరిగణించబడేదిగా కనబడుతుంటాం. మూడవది చూసినప్పుడు, లివ్స్ ఇన్ విల్డర్నెస్, అది అరణ్యంలో తిరిగేటటువంటి జంతువుగా కనబడుతుంటా ఉంది. దాన్ని చూద్దాం, ఒక మాట చూద్దాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ జెర్మయా, యెర్మియా గ్రంథము రెండవ అధ్యాయము 24వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ జెర్మయా chapter 2 verse 24. ఈ గాడిదకు ఉన్నటువంటి స్థితిని పాత నిబంధన కాలంలో ఏ విధంగా పోల్చబడుతుంటా ఉంది, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. రెండవ చూడండి, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాని త్రిప్పగల వాడెవడు, దాని వెదకు గాడిదలలో ఏదియూ అలసి ఉండదు. అంటే గాడిదకు ఉన్నటువంటి స్వభావం, మొదటిది వైల్డ్ ఇన్ నేచర్, రెండవది లివ్స్ ఇన్ విల్డర్నెస్, అది చాలా వైల్డ్గా ఉంటుంది, రెండవది అరణ్యంలో తిరిగాడేదిగా ఉంటా ఉంది, మూడవది అన్హోలీ యానిమల్, నాలుగవది చూసినప్పుడు గుర్తింపు లేనటువంటి యానిమల్గా కనబడుతుంటా ఉంది. దీనికి ఉన్నటువంటి గుణ లక్షణాలు చూసినప్పుడు తర్వాత, ఇట్ ఈస్ టైడ్ విత్ రోప్స్. యోబు గ్రంథంలో కూడా ఒక మాటను చూద్దాం. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జోబ్ chapter 39 verse 5 onwards. అడవి గాడిదను స్వేచ్ఛగా పోరించిన వాడెవడు. యోబు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు బైబిల్లో రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. రెండవది, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు. చాలా సందర్భాల్లో గాడిదను ఎవరైనా కొన్ని పనుల నిమిత్తమై, బరువులు మోసే నిమిత్తమై, ఇప్పుడు చూడండి ఈ నొమాడిక్ ట్రైబ్స్ కావచ్చు, లేదా ఒక కమ్యూనిటీ వాషర్మెన్ కావచ్చు, ఈ గాడిదను వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే బరువులు మోయటం కొరకు దాని దగ్గర పెట్టుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ దానికి ఎప్పుడు కూడా ఎట్లా కట్టేస్తారు, దే డోంట్ టై ది డాంకీ ఇన్ నెక్, మనం మిగతా జంతువులను కట్టినట్టుగా మెడలో తాడు పెట్టి కట్టారు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి తెంపేసుకొని మళ్ళీ అది అడవిలోకి పరిగెత్తుకొని పోదామని చెప్పేసి దాని కాళ్ళకి బంధం వేస్తారు. ఈ ముందు కాలుకి వెనక కాలుకి గట్టిగా కట్టేస్తారు. ఎందుకంటే దాన్ని ఫ్రీగా మూవ్ కాకుండా ఉన్నందువల్ల దాన్ని కట్టివేయాలంటే, దాన్ని బంధించాలంటే దాని కాళ్ళకు బంధం వేసేటువంటి వాళ్ళు. చూడదే దీన్ని భక్తుడు రాస్తాడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు, నేను అరణ్యమును దానికి ఇల్లుగా ఉన్నాను. ఎందుకు నేను చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ నివసిస్తుంది గాడిద, అరణ్యంలో నివసిస్తుంది. అరణ్యములు ఎవరు ఉంటారు, నిర్మానుష్యంగా ఉంటా ఉంది. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో విచ్చలవిడిగా జీవించేటటువంటిది ఈ గాడిద. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. ఉప్పు పర్ర అనగా సారవంతము కానటువంటి భూమి మీద దాన్ని నివసింపజేస్తుంటున్నాను అని అంటాడు. తర్వాత, పట్టణపు కోలాహలము అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. అంటే ఇది మాట వినేటటువంటిది కాదు, వైల్డ్ ఇన్ నేచర్,
కట్టివేయబడినటువంటి గాడిదగా ఉంటా ఉంది, ఊరుకు వెలుపలగా ఉంటా ఉంది, మనుషులతో కలిసేటటువంటిది కాదు, ఇతరుల యొక్క మరి కలిమిడితో బ్రతికేటటువంటి యానిమల్ కాదు. దీనికి ఈనాడు ఉన్నటువంటి మానవుని యొక్క ఉద్దేశానికి కొన్ని పోలికలు త్వరతరగా ఆత్మీయ కోణంలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది మానవుల యొక్క దుస్థితి ఏ విధంగా ఉందంటే, అందరిదొక దారి అయితే నాదొక దారి అంటది. ఇది గాడిదకు ఉన్నటువంటి స్వభావం. మనుషులు కూడా చూడండి, అందరూ ఈ విధంగా చేస్తే నేను ఎందుకు ఎందుకుండగలగాలి, ఐ విల్ డూ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రైడర్స్ ఉన్నారు, బుద్ధిగా బైక్ మీద కూర్చొని వెళ్ళేటటువంటి యవనస్తులు ఎవరైనా చూస్తారా? ట్రాఫిక్లో వాడికి భయం కలిగేటట్టుగా, వాడి పక్కన ఉండేటటువంటి వాళ్ళకు కూడా భయం కలిగేటట్లుగా వింతగా నడిపించేటటువంటి అనుభవం. తర్వాత క్రమంగా బుద్ధిగా మంచి బట్టలు వేసుకొని మంచి అపిరెన్స్తో ఉండాలనుకోడాడు. వీడు కూడా ఎట్లా ఉంటాడు? ఒక మేక గడ్డం, ఒక పిల్లి గడ్డం, ఒక చినిగిపోయినటువంటి బట్టలు, ఊడిపోయేటటువంటి బట్టలు. అంటే సంస్కారానికి విరుద్ధంగా బ్రతికేటటువంటి వాడు, మాట విననటువంటి వాడు. అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఎ సపరేట్ ఐడెంటిటీ. గాడిదకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది, వీడికి కూడా ఒక సపరేట్ ఐడెంటిటీ తీసుకొని రావాలనుకుంటాడు. సేమ్ థింగ్ విత్ ది సియోను కుమార్తెలు ఎందుకు ఖండించాడు? వారో చూపులు చూసేటటువంటి వాళ్ళుగా ఉన్నారంట. మెనీ పీపుల్ దే డోంట్ లీవ్ ఫర్ దెమ్సెల్స్, దే ట్రై టు అట్రాక్ట్ పీపుల్ విత్ సిన్ఫుల్ యాటిట్యూడ్ అండ్ సిన్ఫుల్ థాట్స్. పాప సంబంధమైనటువంటి ఆలోచన చేత సియోను కుమార్తెలు ముడివేయబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ ఎరుషులములు ఎంటర్ అవుతుంటేనే మీరు వోర చూపులు చూసేటటువంటి వారుగా ఉన్నారు, నాకు దూరంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు, పాపములో మునిగి తేలేటటువంటి వారుగా ఉన్నారు. కనుక దిస్ పర్సన్ ఈజ్ బ్రింగింగ్ సాల్వేషన్ టు యూ, ఈయన రక్షణను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాడు అని అంటాడు. ఈ గాడిదకు ఉన్నటువంటి అనుభవాలు, మనిషికి ఉన్నటువంటి ప్రస్తుత అనుభవాలు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనబడుతుంటా ఉన్నాయి. తర్వాత అంటాడు చూడండి, దే ఆర్ హ్యావింగ్ టఫ్ యాటిట్యూడ్. ఈ గాడిదకి టఫ్ యాటిట్యూడ్ ఉందంట. మాట విందు, నీళ్లు టైంకి పెట్టకపోయినా దానికి పర్లేదు, టైంకి మేత పెట్టకపోయినా కూడా పర్లేదు. ఇప్పుడున్నటువంటి గాడిదల పరిస్థితి ఏంటి? గాడిదలు అంటే దయచేసి బాధపడద్దు. దేవుని బిడ్డలారా, గాడిద అంటే కుమారుడు అని ఉంది. టైంకి లేవరు, టైంకి తినరు, చెప్పిన మాట వినరు, పెద్దలు చెప్పినట్టుగా నడవమంటే నడవరు, లోకం ఏం చెప్తుందో దాని ప్రకారం ఉండరు. టోటల్ భిన్నమైనటువంటి జీవితం. If you look at the nature of donkey and if you compare that nature to the present generation, it is quite matching. Devun bidlara itwanti varini gurinchi vidudala cheyatam koruku rakshakudu ostuntunadu. Itwanti vaari meeda judgment teeskochi neethulu nadipinchatam koruku ee raju daggariki ostunnatluga manaku ardham avutunta undi. Devun bidlara mari deentlo old testament lo bhaganga chusinappudu this temple is defiled. ఈ యొక్క ఆలయం పాడైపోయింది. న్యూ టెస్టమెంట్ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు మ్యాన్స్ హార్ట్ ఈజ్ డిఫైల్డ్ ఆల్సో. మనిషి యొక్క హృదయం కూడా భయంకరంగా పాడైపోయింది కాదు. అందుకే యిర్మీయా భక్తుడు అదే మాట రాస్తాడు. మార్క్స్ వార్త 7వ 1వ వచనంలో కూడా మనిషి హృదయం నిండు కూడా పాప ఆలోచనలు ఉంటా ఉన్నాయి. షార్ట్ కట్లు ఏ విధంగా చేయాలి, తర్వాత ఇతరులకు నష్టం కలిగించినా సరే నేను ఏ విధంగా బ్రతకాలనేటటువంటి ఆలోచన. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా, దేవుడు జీవించమన్నట్టుగా జీవించకుండా విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈరోజు మట్లాది వారి సందర్భంగా మట్టలు జ్ఞాపకం చేసుకొని హోసన్నా జయమని చెప్పడం కాకుండా ఈరోజు మన స్వభావము ఏ విధంగా ఉంటా ఉంది, గాడిద జీవిత శైలికి మన జీవితాలు లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, మన సమాజంలో ఉన్నటువంటి బిడ్డల జీవితాలు చాలా దగ్గరగా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుని బిడ్డలారా, విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు అండర్స్టాండ్. ఎవరి స్వభావం అయితే కఠినంగా, కఠోరంగా, దైవ విరుద్ధంగా అనాడున్నటువంటి సియోను కుమార్తెలు, అనాడున్నటువంటి యెరూషలేము నివాసులు, అనాడు ఆలయంలో చేసేటటువంటి క్రయ విక్రయాలు చేసేటటువంటి వారి యొక్క జీవిత శైలులు మనకు పోల్చబడేవిగా ఉంటున్నట్లయితే, దిస్ ఇస్ ద రైట్ టైం టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్. దేవుడు ఆమోదించేటటువంటి, దేవుడు మెచ్చుకునేటటువంటి, దేవుడు కోరుకునేటటువంటి జీవిత శైలిని మనం కలిగినప్పుడు ఈ రాజు సాత్వికుడును, ఈ రాజు నీతిపరుడును, ఈ రాజు రక్షణను తీసుకొచ్చేటటువంటి వాడును, ఈ రాజు నిత్య జీవమునకు అర్హుడుగా చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ మట్లాది వారి సందర్భంలో యూనిట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్య ప్రకారము మన జీవితాన్ని మలుచుకునేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. హీ క్లీన్ ద టెంపుల్, ఆయన ఆలయాన్ని శుభ్రం చేశాడు. నీవు ఆయన ఆహ్వానించుకున్నట్లయితే తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతూ ఉంటున్నాడంట. నిద్రమత్తులో ఉన్నావేమో, లేదా ఈ కోవిడ్ చాలామందిని మేల్కొల్పింది. కోవిడ్ సిచ్యువేషన్ నిద్రలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని, మత్తులో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని, లోకములో ఊగిపోతున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని, ఇంక్లూడింగ్ సమ్ గాడ్ సర్వెంట్స్, మరి ఈ కోవిడ్ లేపిందంట, లేపింది.
ఎందుకు లేపింది? నిద్రపోయేటటువంటి నీవు మేలుకొని ఎటువంటి స్వభావము, ఈ విల్డర్నెస్లో ఉన్నటువంటి స్వభావము, మన పితరులకు ఉన్నటువంటి స్వభావము, ఆనాడు యెరూషలేము వాసులకు ఉన్నటువంటి స్వభావము, ఆనాడు సియోను కుమార్తెలకు ఉన్నటువంటి స్వభావం నుంచి మనం విడుదల పొందాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగించాడు. కనుక లెట్ అస్ లుక్ ఎట్ దిస్ కింగ్, ఈ రాజు వైపు మనం చూద్దాం, దేవుని యొక్క వాక్యం వైపు చూద్దాం, మన జీవితాలను సవరించుకుందాం. ఈ మ్యాన్స్ హార్ట్ కూడా డిఫైల్ అయింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం మనలోనికి ఆహ్వానించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుకున్నప్పుడు, ఆయన నీ హృదయంలోకి రావడం మాత్రమే కాకుండా, నీ హృదయాన్ని శుభ్రపరచడం మాత్రమే కాకుండా, నివాసయోగ్యమైనటువంటి జీవితంగా నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చడం మాత్రమే కాకుండా, నేను ఫలించేటటువంటి వాడిగా చేయాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, తర్వాత అంటాడు మరి, హీ వాంట్స్ టు అన్టై ద రోప్స్ ఆఫ్ సిన్. ఈ గాడిద కట్టివేయబడినటువంటి గాడిదగా ఉంది. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిదయు గాడిద పిల్ల ఉంటుంది, కట్టివేయబడినటువంటి గాడిద. దేని చేత కట్టబడి ఉన్నాం? లోకం యొక్క స్థితిగతులతో మనం కట్టివేయబడి ఉన్నాం. మెనీ క్రిస్టియన్స్ టుడే, మెనీ పీపుల్ ఆర్ టైర్డ్ విత్ దిస్ రోప్స్, ఈ తాళ్ళతో కట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. యూ ఫైండ్ సమ్ అనౌన్స్మెంట్స్ సిన్స్ ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. You don't need to follow the worldly situations, worldly thoughts. There is hidden danger in such announcements. Devuni billara, you need to look at this word. You need to follow your creator. Devuni yokka srushtikartanu vembadinchetatuvanti vaaruga undagalagali. Devuni yokka vakyanni dhyanam chesukunetatuvanti vaaluga undagalagali. Satanudu yokka yuktini pasigattetatuvanti vaaluga undagalagali. Dani prakaram jeevinchukunda devuni yokka biddalaga velugutho jeevinchetatuvanti vaaruga, velugu vakyamulo jeevinchetatuvanti vaaruga undalani lekhanam manaku gnyapakam chestuntundi. He wants to untie the ropes of sin, sickness and all sick or sinful related situations. Papa bandhakamulo nunchi, tarvata loka sambandhamainatuvanti bandhakamulo nunchi, traditions anetatuvanti bandhakamulo nunchi em cheyalanta ee ippudu samayam ledu, samayam ayipothunta undi. Many Christians follow the traditions. Etu talupu pettali, etu dirigi undali, chanipoyinatuvanti vaadi talettu pettali, kaallettu pettali. This is nonsense. Then billara gnapakam unchukovali. ఈ యొక్క బంధకముల నుంచి లోక సంబంధమైనటువంటి బంధకములు, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలను మనం వదిలిపెట్టకపోతే, యూఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ టైర్డ్ డాంకీ ఇన్ గాడ్ సైట్. దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు కట్టివేయబడినటువంటి గాడిదకు పోల్చబడినటువంటిదిగా ఒకవేళ నీ జీవితం ఉందేమో. జాగ్రత్త స్వామి, యూ నీడ్ టు చెక్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని గమనించుకోగలగాలి, నీ హృదయాన్ని పరిశీలించుకోగలగాలి. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మన స్థితిగతులు, మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటా ఉన్నాయి, మన ఆచారాలు ఏ విధంగా ఉంటాయి, మన పద్ధతులు ఏ విధంగా ఉంటా ఉన్నాయి, మనం దేవుని యొక్క వాక్యానికి సన్నిహితులుగా ఉన్నామా, లేదా అరణ్యంలో ఉన్నటువంటి గాడిదను పోలినటువంటి వారుగా మన జీవిత శైలి ఉందా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. లోకం చెప్పేటటువంటి పద్ధతుల ప్రకారం జీవించకుండా, లోకం చెప్పేటటువంటి ఆశయాలు మనం పాటించేటటువంటి వాళ్ళుగా కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని పాటించేటటువంటి వారుగా ఉన్నప్పుడు, గాడ్ విల్ బ్లెస్ యువర్ లైఫ్, గాడ్ విల్ గివ్ యూ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే దినాల్లో అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ టు సెట్ ద డాంకీ ఫ్రీ అండ్ గివ్ న్యూ లైఫ్. ఈ గాడిదకు అంతకుముందు విలువ లేదు. ఈ గాడిద కట్టివేయబడినటువంటి గాడిదగా ఉంది. ఈ గాడిద తృణీకరించబడినటువంటి గాడిదగా ఉంది. ఈ గాడిద విలువ లేనటువంటి గాడిదగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ రాజు కొరకు సిద్ధపరిచినటువంటి గాడిదగా ఉందో, ఎప్పుడైతే ఈ గాడిద మీద ఆయన ఎక్కినటువంటి వాడుగా, ఈ భారవాహక పశువు మీద ఎక్కి యెరూషలేములో ఎంటర్ అయ్యాడో, ద లైఫ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ దిస్ డాంకీ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. అందరూ ఈ డాంకీని తృణీకరించినప్పటికీ కూడా, రాజు వాడినటువంటి వాహనంగా, రాజు ఉపయోగించుకున్నటువంటి వాహనంగా గాడిద యొక్క విలువ పెరిగినట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఈ ఉదయకాల సమయంలో విలువ లేనటువంటి వారుగా ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. ఈ రాజును మోసేటటువంటి వారుగా, ఈ రాజు ఇచ్చినటువంటి విలువలతో జీవించేటటువంటి వారుగా, ఈ రాజు బోధించినటువంటి బోధనాంశాలతో భాగంగా మనం జీవించేటటువంటి వారుగా ఉన్నప్పుడు, గాడ్ యాడ్స్ వాల్యూ టు యువర్ లైఫ్. మన జీవితానికి వాల్యూ యాడ్ చేసేటటువంటి వాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మట్లాది వారి సందర్భంగా అందరూ నట్టుగా హోసన్న హోసన్న అని ఖర్జూరపు మట్టలు పట్టుకొని తర్వాత మర్చిపోయి మన యొక్క ఉద్దేశాన్ని, మన యొక్క ఆ యొక్క ఎసెన్స్ని మర్చిపోయేటటువంటి వాడుగా కాకుండా, వై గాడ్ చోజ్ డాంకీ, వాట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ దిస్ డాంకీ హ్యాడ్, ఈ జీవితం ఎటువంటి జీవిత శైలిని ఈ డాంకీ కలిగి ఉంది. యోబు గ్రంథము నుండి, యిర్మీయా గ్రంథము నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకవేళ మన జీవితాన్ని,
మన కుటుంబస్తుల యొక్క జీవితాన్ని, మన స్నేహితుల యొక్క జీవితాన్ని, మన ప్రజల యొక్క జీవితాన్ని దానికి పోల్చుకున్నట్లయితే ఈ గాడిద కట్టివేయబడినటువంటి గాడిదగా ఉంది కనుక దిస్ కింగ్ వాంట్స్ టు డెలివర్ దిస్ డాంకీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్. బంధకముల నుంచి విడుదల చేయాలని ఈ నీతిపరుడైనటువంటి రాజు కోరుకుంటున్నాడు కనుక యూ నీడ్ టు ఎగ్జామిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మనం గమనించుకొని పరిశీలన చేసుకుని ఎక్కడ నీవు కట్టివేయబడ్డావు, లోకంతో కట్టివేయబడ్డావా, పాపముతో కట్టివేయబడ్డావా, పాపపు క్రియల చేత కట్టివేయబడ్డావా, పాపపు ఆలోచనల చేత కట్టివేయబడ్డావా, లోక సంబంధమైనటువంటి పద్ధతుల చేత కట్టివేయబడ్డావా, లోకాచారాల చేత కట్టివేయబడ్డావా, వాట్ టైప్ ఆఫ్ టైయింగ్స్ యూ హ్యాడ్, ఏ సంబంధమైనటువంటి తాళ్ళు ముడులతో నీవు బంధించబడి ఉన్నావు, నీ కుటుంబం బంధించబడి ఉంది, నీ మనసు బంధించబడి ఉంది, నీ చూపు బంధించబడి ఉంది, నీ ప్రవర్తన బంధించబడి ఉంది, నీ కోరికలు బంధించబడి ఉన్నాయి, నీ ఆశయాలు బంధించబడి ఉన్నాయి, ఆ బంధకంలో ఉన్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు, ఐ వాంట్ టు అంటై దిస్ డాంకీ అండ్ గివ్ ఫ్రీడమ్ టు దిస్ డాంకీ. విలువ లేనటువంటి ఈ డాంకీకి విలువనిచ్చేటటువంటి వాడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఏ యోగ్యత లేనటువంటి డాంకీకి నేను వాడుకున్నందువల్ల దాని విలువను పెంచాలని కోరుకుంటున్నానని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ ఎవ్రీ వన్ ఎ న్యూ లైఫ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా బంధకాల నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గర స్థలాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన మోసేటటువంటి వారుగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వినేటటువంటి మనము మన కుటుంబాలు యేసును మోసేటటువంటి వారుగా, యేసును ధరించేటటువంటి వారుగా, యేసు జీవించమన్నట్టుగా జీవించేటటువంటి వారుగా, మురికంటకుండా కలిగినటువంటి మురికిని ఎప్పటికప్పుడు వాక్యంతో ఆయన రక్తంతో శుభ్రపరచుకునేటటువంటి వారుగా మనం జీవించినట్లయితే నిత్య రాజ్యంలో నీకు స్థానం ఇచ్చేటటువంటి వాడు, నరకానికి ఆహుతి కాకుండా నేను తప్పించేటటువంటి వాడు గనుక, వాట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ హ్యావ్ దిస్ మార్నింగ్. ఈ పామ్ సండే ఉదయకాల సమయంలో ఈ లాక్డౌన్లో భాగంగా మన గృహాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాళ్ళము, లెట్ అస్ ట్రై టు ఎగ్జామిన్ అవర్ లైఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ లైఫ్, మన కుటుంబస్తుల యొక్క జీవితం, మన బిడ్డల యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో వాక్యం అనేటటువంటి అద్దం ముందు నిలబడి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రాజు నీకు జయం ఇవ్వాలంటే, నిజంగా ఈ రాజును సంతోష పెట్టాలంటే, నిజంగా ఈ రాజుకు జయమని నువ్వు చెప్పాలంటే మన మనసును మార్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం, మన ప్రవర్తనను మార్చుకుందాం, మన ఉద్దేశాన్ని మార్చుకుందాం. కట్టివేయబడినటువంటి గాడిదకి ఏ విధంగా విడుదల కలిగిందో అటువంటి విడుదలను పొందుకుందాం. దేవునితో సమాధానం కలిగి ఉందాం, దేవునితో ఒక చక్కని అనుబంధాన్ని కలిగి ఉందాం, దేవునితో ఒక చక్కని రిలేషన్షిప్ కలిగి ఉందాం. ఆయన ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడు మనల్ని పిలిచినా నిత్య రాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హతను సంపాదించుకుందాం. అటు కృప ధన్యత దేవుడు మనకు కలుగజేయనుగాక. గాడ్ నీడ్స్ మీ. దేవునికి మనం కావాల్సినటువంటి వారంగా ఉన్న సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, లెట్ అస్ గెట్ రెడీ టు ప్లీజ్ అవర్ గాడ్, లెట్ అస్ గెట్ రెడీ టు మేక్ అవర్ గాడ్ హ్యాపీ బై అవర్ నేచర్, బై అవర్ థాట్స్ అండ్ డీడ్స్ ఎవ్రీడే. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.